వ్యవస్థాపకుడి సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి ఇలా మారిపోయిందే? టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో గతకాలపు జోష్ నేడు కరువైందా? కీలకమైన నాయకులు మౌనం వహించారా? పార్టీ ఏమైనా మనకు ఎందుకులే అనుకుంటున్నారా? అంటే తాజా పరిణామాలను బట్టి అవుననే అంటున్నారు విశ్లేషకులు. 2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 16 స్థానాల్లో మెజారిటీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కానీ 2019కి వచ్చేసరికి కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. గన్నవరం, విజయవాడ తూర్పు స్థానాల్లో విజయంతోనే సరిపెట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలనే విషయంపై ఎక్కడా అంతర్మథనం సాగకపోవడం విచిత్రంగా ఉంది. జిల్లా నుంచి 2 కీలక నాయకులు మంత్రులుగా ఉన్నారు. ఒకరు డిప్యూటీ స్పీకర్గా చక్రం తిప్పారు. దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు చంద్రబాబు పాలనా కాలంలో మంత్రులుగా ఉంటే మండలి బుద్ధప్రసాద్ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం వీరు ఓటమి పాలయ్యారు. అదే సమయంలో కీలక నియోజకవర్గాలను కూడా టీడీపీ పోగొట్టుకుంది. ఈ నేపథ్యంలో పార్టీని వచ్చే 2024 ఎన్నికల నాటికి బలోపేతం చేయడంపై నాయకులు దృష్టి పెడతారని టీడీపీ అభిమానులు భావించారు. కానీ నేటికి ఆ నాయకులు జాడ లేకుండా పోవడం గమనార్హం. మరోపక్క గెలిచిన ఇద్దరు కూడా తమ బిజీ అయిపోయారు. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వలభనేని వంశీ మోహన్ విజయం సాధించారు. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ జయకేతనం ఎగరవేశారు. అయితే ఇప్పుడు వారిద్దరూ కూడా పార్టీ అధినేతకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీలోనే ఉన్నా తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఇక మండలి అయితే ఇప్పటి వరకు చంద్రబాబుకు టచ్లోకి వచ్చింది కూడా లేదు. మిగిలిన వారిలో ఓడిపోయిన దేవినేని అవినాష్ మాత్రం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా స్థాయికి మించి చేస్తున్నారని అంటున్నారు. ఇక ఉమ అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి హడావిడి చేస్తున్నారు. ఉమ కౌంటర్లకు వైసీపీ వాళ్ళు రీకౌంటర్లు ఇస్తున్నా మిగిలిన టీడీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక మరో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లాలోని తిరువూరు నుంచి పోటీ చేసి ఓడిన మరో మాజీ మంత్రి కెఎస్ జవహర్ కూడా ఎక్కడా కనబడడం లేదు. వీరి సంగతి అలా ఉంటే ఎన్నికల్లో ఓడిన నేతల్లో మిగిలిన వారు ఎక్కడా కూడా మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఇక అనూహ్యంగా ఎంపీగా 2వ సారి గెలిచిన కేశినేని నాని మాత్రం చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ఫేస్బుక్ పోస్టులతో షాక్ ఇస్తున్నారు. జిల్లాలో గెలిచిన తనను కాదని ఓడిన ఉమాకు చంద్రబాబు ప్రయారిటీ ఇవ్వడం ఆయనకు నచ్చడం లేదు. కేశినేని ముక్కుసూటి శైలి చంద్రబాబును ఎప్పటికప్పుడు ఎరకాటంలో పెడుతూనే ఉంది. మరి ఈ పరిస్థితిని చక్కదిద్ది కంచుకోట వంటి జిల్లాలో పూర్వ వైభవం దిశగా పార్టీని నడిపించే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు పైనే ఉందని అంటున్నారు పరిశీలకులు.